సీఎం చంద్రబాబు బీసీలకు వరాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారు. ఐదేళ్లలో బీసీ అభ్యున్నతికి ఏం చేశాం, రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నామనేది వివరించేందుకు రాజమహేంద్రవరంలో జైహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సభా ప్రాంగణం నుంచి మా రాజమహేంద్రవరం ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఓవర్ టు యూ. స్వాతి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జయహో బీసీ అని నినదించడానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు సభావేదిక వద్దకు రానున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రెండు జిల్లాలకు చెందినటువంటి ఒక సదస్సు అయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి యంత్రాంగం అంతా కూడా బీసీ నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మనతో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా జరగబోతోంది? నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరలా రావాలి, మరలా ముఖ్యమంత్రి కావాలి, బీసీలకి ఆయన ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరిగిందనేది చెప్పుకోవడం కోసం ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఒక్క తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తా ఉంది. అది నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పడం కోసం ఈరోజు ఈ సభను ఏర్పాటు చేస్తా ఉన్నాం. కానీ ముందుగా అనుకున్న ప్రకారం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.5 నుంచి 2 లక్షల మందితోనే ఈ సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటా ఉన్నాం. కానీ అన్ని జిల్లాల నుంచి కూడా మేము కూడా వస్తా ఉంటే ఇది సుమారుగా 4 లక్షలు చేరే సభగా, చారిత్రాత్మక సభగా జరగబోతా ఉంది. ఎన్ని లక్షల మంది దీనికి వస్తారని ఆశిస్తున్నారో, ఏ విధంగా ఏర్పాటు చేశారు? అందరికీ అన్ని రకాలుగా ఏర్పాటు జిల్లా వాసులు చేశారండి. చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ, మన ఆదిరి డప్పారావు గారు, చిన్నరాజప్ప గారు కానివ్వండి, బుచ్చి సోదరు గారు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మన యువత వాస్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడే ఉండి దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి వసతులు ఏర్పాటు చేసి అందరు కూడా చక్కగా ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు అయితే ఇది పొలిటికల్ గేమ్ అని చెప్పేసి, ఈ బీసీల సదస్సు కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ రాజమహేంద్రవరం వేదికగానే నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాడు మేము. ప్రతిపక్ష నాయకుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్తో కలిసి రాజకీయం చేస్తా చెప్తా ఉన్నాడు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ 26 బీసీ కులాలని బీసీల జాబితా నుంచి తొలగించినప్పుడు మీరు ఏం చేశారు? ఈ రోజున బీసీలందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తూ ఉంటే మీరు కేవలం రాజకీయం చేస్తారు తప్పితే, మేము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకమై మీ మీద రేపొద్దున ఓట్లతో మిమ్మల్ని పారదోలే పరిస్థితి తీసుకురావడానికి సిద్ధమయ్యాం కాబట్టి మీరు చెప్తా ఉన్నారు తప్పితే మీకు ఎటువంటి ప్రేమ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనతో జయహో బీసీ కార్యక్రమాన్ని తొలుతి నుండి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సమీక్షిస్తున్నటువంటి యువనేత వాసు ఉన్నారు. చెప్పండి సార్, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ రాబోతున్నారు? ముందుగా ఏదైతే 13 జిల్లాల నుంచి ఏదైతే కార్యక్రమం అనుకున్నారో, మరి కొన్ని కార్యక్రమాలు రిచ్చా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిని ఒక యూనిట్ కింద తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఉదయం 10 నుంచి కూడా మీరు చూసినట్లయితే రాజమహేంద్రవరం ఒక పండుగ వాతావరణం అయితే కనబడతా ఉంది. 10 సుమారు 10-15 వేల మంది పైన రోడ్ల మీద ఒక పండుగ వాతావరణానికి తిరుగుతూ ఉన్నారంటే, మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదైతే 2 లక్షలు అనుకుంటున్నారో దానికి మించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతమంది వచ్చినా కూడా ఏ విధమైన అసౌకర్యం కలగనివ్వకుండా వాళ్ళకి ఏదైతే మరి క్లైమేట్ని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ ప్యాకెట్స్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళందరికీ కూడా అందించడానికి వాలంటీర్స్ కూడా అత్యధిక శాతంలో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదేమైనా సరే ఈ సమావేశం ద్వారా క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే స్పష్టంగా రాష్ట్రంలో వెళ్తూ ఉంది ఏంటంటే, రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారే బీసీల పక్షాన నిలబడిన నాయకుడే మాకు కావాలన్నది. అలాగే ఏదైతే పక్క రాష్ట్రంలో రిటర్న్ గిఫ్ట్ అని కొట్టుమిట్టాడుతున్న ఈ కేసీఆర్కి కూడా బీసీలందరూ కూడా రిటర్న్ గిఫ్ట్ కింద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఇచ్చే ఆలోచనలో కూడా ఈ వేదిక ద్వారా కూడా స్పష్టమైన మెసేజ్ కూడా ఇచ్చే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మీరు చెప్పండి, అసలు ఈ సభ ఎలా జరుగుతుందని ఆశిస్తున్నారు? సభ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఎందుచేతనంటే తెలుగుదేశం పార్టీయే బీసీలు, బీసీలే తెలుగుదేశం పార్టీ అనేది అది మొదటి నుంచి ఈ రోజు నుంచి వచ్చింది కాదు. తెలుగుదేశం పార్టీకి అండగా మొదటి నుంచి బీసీలు ఉన్నారు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఆ రోజున ఎన్టీ రామారావు గారు మాత్రమే ఆ రోజున అణగారిన వర్గాల్ని ఈవేళ చేరదీసి హక్కుని చేర్చుకుని ఆనాడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా
మరి అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు, అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరింత బీసీలందరినీ కూడా ఈవేళ ఎవరైతే ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నటువంటి కులాలందరినీ కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫెడరేషన్స్ పెట్టించి ఎంబీసీలు, ఏదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇవాళ ఎక్కడెక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక చోట చేసి ఒక కార్పొరేషన్ పెట్టి ఒక ఫెడరేషన్ పెట్టి ఇవాళ అందరికీ కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ, వాళ్ళ ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి కానీ, ఇవాళ ఆదరణ 1, ఆదరణ 2 ద్వారా కానీ, ఇవాళ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ అనేక రకమైనటువంటి ఆర్థికంగా వాళ్ళకి చేయూతనిస్తున్నారు. దానివల్ల ఇవాళ ఈ పిల్లలందరూ కూడా ఈవేళ సివిల్స్లో ఈవేళ ఫ్రీగా కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడైతే ఈవేళ బాగా డబ్బున్న వాళ్ళు చదువుకునేటువంటి ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అదే ఇన్స్టిట్యూట్స్లో ఈవేళ పేద విద్యార్థులు, బీసీ విద్యార్థులు కూడా ఈవేళ గవర్నమెంటు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ద్వారా డబ్బులు కట్టి ఇవాళ వాళ్ళ పక్కన కూర్చొని వీళ్ళు కూడా కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు. విదేశీ విద్య ఈవేళ చదువుకుంటా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అందుకని మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, ఇవి బీసీలకి న్యాయం జరుగుతుంది అనేది ఖచ్చితంగా బీసీ వర్గాల్లో ఉంది. ఈ స్వచ్ఛందంగా వస్తున్నారు తప్పించి ఎవరు కూడా తీసుకురావట్లేదు. మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని బీసీ వర్గాలన్నీ కోరుకుంటున్నాయని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఈరోజు వరాలు కురిపిస్తారని ఆశతో ఉన్నారు, వరాలు కురిపించే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది సార్. జై హో బీసీ, దేశంలో సుఖం, తెలుగుదేశం మనం. నా పేరు తుపాకుల అప్పారావు, దాస సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఇన్ని సంవత్సరాల్లో, 1972 ఇంతవరకు కూడా సంచార జాతులకి ఎటువంటి సంక్షేమ పథకాలు లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలోనే ఉన్నటువంటి మన నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి సంచార జాతులకి 90% సబ్సిడీతో 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 30,000 రూపాయలతో సంచార జాతులు బెగ్గింగ్ మానుకొని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ 100% సబ్సిడీతో కూడా 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సంచార జాతి కులాలు, ఆంధ్రప్రదేశ్లో 139 బీసీ కులాలు, 59 రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు ఈ పోగ్రానికి వస్తున్నాం. ప్రతి ఒక్క రాష్ట్ర అధ్యక్షులు కూడా మా సంఘాలు మా కులాన్ని బలోపేతం చేసుకోవాలని, కులానికి 5,000-10,000 మంది నుంచి 13 జిల్లాలు ఏర్పాటు చేశారు. మేమంతా రాష్ట్ర అధ్యక్షులుగా 59 మంది రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రెండు అండదండలతో మేము ఆయన వెనుక నడుస్తాం. తెలుగుదేశంతో పార్టీతో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చినాయి. 11 ఫెడరేషన్లకు కానీ, ఎంబీసీ కార్పొరేషన్ కానీ, చంద్రన్న ఉన్న ఎన్టీఆర్ ఉన్నత ఉద్యోగ విద్యా పథకం అమెరికా వెళ్ళడానికి కానీ 10-15 లక్షలు కానీ ఈరోజు బీసీలకి అత్యంతమైనటువంటి సంక్షేమ పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారు. ఈరోజు ఎంబీసీ కార్పొరేషన్లో సంచార జాతి కులాలు ఇంతవరకు కూడా బెగ్గింగ్ చేసుకుంటూ చిన్న చిన్న ఇళ్ళకు పోయి అడుకునే వాళ్ళు కూడా ఇవాళ ఈ 30,000 రూపాయలు లోన్లు వస్తే సొంతంగా బట్టలు కొనుక్కొని సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దయచేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చాడు బీసీ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకున్నాం. ఈరోజు జై హో బీసీ కరెక్ట్ జయప్రదం చేసి మా గౌరవ ముఖ్యమంత్రులు ఎంబీసీ కార్పొరేషన్ ఎంబీసీ కులాలు కూడా, సంచార జాతులు బీసీ కులాలు కూడా వరాలు కురిపిస్తారని మేము ఆశిస్తున్నాం. మనతో గుంటూరు నుంచి వచ్చిన నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం సార్. గుంటూరు నుంచి వచ్చారు, ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మీరు అంత దూరం నుంచి ఎందుకు ఈ సదస్సు వచ్చారు? అంటే రాష్ట్ర నవ్యాంధ్ర ప్రదేశ్లో బీసీలకు ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు కాబోతూ ఉంది. ఆ చరిత్రాత్మకమైన రోజులో మేము కూడా భాగస్వాములు కావాలని, దాంట్లో పాల్గొనే అవకాశం మాకు లభించడం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బట్టి అణచివేయబడ్డ జాతులకి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి హయాం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి హయాం కానివ్వండి, కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం మా అందరికి కూడా సంతోషం. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ యొక్క సంవత్సరంలోనే 94 పాఠశాలలు పెట్టడం, దాంట్లో 90,000 మంది బీసీ కులాలకు చెందిన, వివిధ వర్గాలకు చెందిన పేద పిల్లలకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి జరిగే కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ చైతన్య లాంటి కాలేజీలకు దీటుగా బీసీ కులాలకి ఒక చాకలి బిడ్డకి, ఒక నాయి బ్రాహ్మణ బిడ్డకి, ఒక కుమ్మరి బిడ్డకి, ఒక యాదవ బిడ్డకి డబ్బులు లేకపోయినా ఉచిత విద్య అభ్యస్తూ 4 జతల బట్టలతో, మంచి భోజనంతో, మంచి చదువులు, అక్కడే వసతి, అక్కడే నిద్ర, అక్కడే భోజనం ఇవన్నీ కూడా పెట్టినందుకు అటువంటి మంచి కార్యక్రమం పాల్గొనడానికి మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇది జయహో బీసీ కార్యక్రమంకి విచ్చేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తల అభిప్రాయాలు మనం విన్నాం.
ఎక్కడైతే జయహో బీసీ అని నినదించడానికి పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. రాజమహేంద్రవరమంతా కూడా పసుపు మయమైంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుండి, రెండు జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, 13 జిల్లాల నుండి కూడా నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. 2 గంటలకి ప్రారంభం కానున్న ఈ వేదిక దాదాపు 8 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వీడి జర్నలిస్ట్ నారాయణతో గోపి, ఏపీ 24/7. రైట్ గోపి, థ్యాంక్ యూ.